फोन इपड़ आयने फोन మనకు 2 సంవత్సరాలు అవుతుంది కొత్త పంచాయతీరాజ్ చట్టం ఏర్పడిన తర్వాత ఎన్నో మౌలిక వసతుల విషయం గాని సంక్షేమ కార్యక్రమాల విషయంలో గాని తెలంగాణ సర్కారు చాలా చక్కగా చేసింది అనడానికి నిదర్శనంగా ఈ 2 సంవత్సరాల్లో గ్రామాలు కూడా ఎన్నో అభివృద్ధి చెందినాయని తెలియ చెప్పతప్పదు సర్పంచులు గతంలో కంటే ఈ తరంలో ఈ కరబలో ఉన్న సర్పంచులు అంటే మనం ఒక వాడికి పోతే ఒక పని చేస్తాం ఒక ధీమా ఒక ప్రజలు అడిగిన దాని కూడా చేస్తాం అన్నమాట ఈ భరోసా కల్పించినటువంటి కార్యక్రమం ఈ గవర్నమెంట్ లో మనకు ప్రతి నెల ఒక్కొక్క గ్రామ జనాభాను బట్టి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో దానికి 50% తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా అమౌంట్ జమ చేసుకుంటూ పరేటు 800 చిల్లర ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు జమ చేస్తూ విధులను నిధులను సర్పంచ్పై భారం మోపి మీరు గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందించే దిశగా మీరు సర్పంచులందరూ కృషి చేయాలని కోరుచు ఇట్లాంటి కార్యక్రమం చేసినటువంటి మన గ్రామంలో ఈ ఆర్థిక సంవత్సరం కరోనా భయంకరమైన కరోనా ఉన్నప్పటికీ ఈ కరోనా కష్టకాలంలో మన ప్రియతమ మంత్రి గారు అన్న కొప్పలేశ్వరన్న గారు మన గ్రామానికి విచ్చేసిన నిధులు విధులు నేను మన చేసిన అభివృద్ధిపై కూడా రెండు నిమిషాలు మాట్లాడతాను. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టి పనులు పూర్తి చేసిన పనులు ఒకటి సీసీ రోడ్ 10 లక్షలతోని ముస్లిం కాలనీ అండ్ పార్ట్ మీద కలిపి 10 లక్షల సీసీ రోడ్ చేయడం జరిగింది. అలాగే రెండవది 10 లక్షలతోని ఒడ్రే కాలనీలో పూర్తి స్థాయిలో 10 లక్షలతోని సీసీ రోడ్ కంప్లీట్ చేయడం జరిగింది. మన గ్రామానికి వచ్చేసి 7 కుల సంఘాలు ఉన్నాయి. ఆ 7 కుల సంఘాలు కూడా చిన్న చితక కుల సంఘాలతోని గత ప్రభుత్వాలు చిన్న కుల సంఘాలను ఎప్పుడు కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలే. కావున వాళ్ళు మేము చిన్న సంఘాలను చిన్న సంఘాలుగానే ఉండేవా అంటే మా దగ్గర ఓటర్ వ్యవస్థ తక్కువ ఉందని మమ్మల్ని అందరు చిన్న చూపు చూస్తున్నారని ఒకసారి ఇదే గ్రామ పంచాయతీ దగ్గర సార్ రైతు బంధు ప్రోగ్రాం చేసేటప్పుడు వాళ్ళంతా అడగడం జరిగింది. వాళ్లకు ఒడ్ర సంఘం వాళ్ళకి కుల సంఘ భవనం ఇవ్వడం జరిగింది. అది పని కూడా పూర్తి అయింది. అలాగే రజక సంఘం వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అది పని పూర్తి అయింది. అలాగే నాయి బ్రాహ్మణ్స్ ఇచ్చారు, వాళ్ళు పూర్తి చేశారు. ఇక ముద్రా సంఘం వాళ్ళకు కూడా ఇస్తే ప్రహార కూడా పూర్తి చేశారు. ఇంకా పెండింగ్లో ఉన్న పనులు ఒకటి మునుగోకు సంఘం ఆఫీస్ ఒకటి ఉంది, అలాగే అంబేద్కర్ అండ్ మాల మహానాడ్ సంఘం వాటికి కొంత బ్యాలెన్స్ సిడిపి నిధులు 5 లక్షలతోనే ఉన్నాయి, అవి జరగాల్సి ఉంది. అలాగే మన గ్రామంలో ఇప్పటికి ఇంకా మనం పనులు చేయాల్సిన పనులు సిసి రోడ్డు ఎస్డిఎఫ్ నిధుల కింద మొన్న గ్రామానికి 10 లక్షల చొప్పున ఇస్తే మన గ్రామానికి వచ్చిన 10 లక్షలు ఎస్డిఎఫ్ నిధులు ఉన్నాయి. అది ఒకటి యాదవ కాలనీ ఉంది, రెండవది ఒడ్డ కాలనీ కూడా కొంత బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు త్వరలో పనులు ప్రారంభిస్తాం. 10 లక్షలు అండ్ యాదవ కాలనీ 5 లక్షలు కూడా పూర్తి మంజూరు అయినాయి, వాటిని అగ్రిమెంట్ చేశాం.